మనం ఇంట్లో ఉపయోగించే చీపుర్ను ఎక్కడ ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తూ వస్తే జీవితంలో సంతోషాన్ని ధనాన్ని మన ఇంట పొందవచ్చు. మరి ఇంట్లో చీపురు ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుంది, ఎలా పెడితే అష్ట దరిద్రం, చీపురు ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఎలా పెట్టాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చీపురును లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రం అంటే చాలా ప్రాధాన్యత ఇస్తుందని పురాణాల్లో ఉంది. అందుకే చీపురు ఇల్లు శుభ్రం చేస్తుంది కాబట్టే మన పెద్దల కాలం నుంచి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నారు. అయితే చీపురును ఏ రకంగా వాడాలి? చీపురు కొనలు ఎప్పుడూ కూడా కిందికే ఉండాలి. చీపురు ఎక్కువ కాలం రాదని చాలామంది చీపురు కొనలు పైకి పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా కొనలు కిందికే ఉండాలి. చీపురు ఎప్పుడూ కూడా ఇంటి వెనక వైపు ఉండాలి. అది కూడా ఒక మూలకు ఉండాలి. చీపురు ఇంటి ముందు వాకిల్లో కానీ ఇంటి మధ్యలో కానీ ఉండకూడదు. అలా ఉంటే అష్టదరిద్రం. చీపురును కాలుతో తొక్కడం లేదా కాలికి తగిలేలా ఊడ్చడం వంటివి చేస్తే ఆ ఇంటికి అరిష్టం పడుతుంది. అలాగే చీపురును డైనింగ్ టేబుళ్ళు బాత్రూంలు తుడవడానికి వాడవద్దు. చీపురును త్రయోదశ నాడు లేదా చతుర్దశ నాడు కొన్నట్లయితే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే. చీపురు పొరపాటును కనుక కాలికి తగిలితే కళ్ళకు అద్దుకుని తిరిగి ఊడ్చడం ప్రారంభించాలి. వీటితో పాటు మరికొన్ని విషయాల్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరిశుభ్రతను అందించడంలో చీపురు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చీపురి అనేది శని యొక్క ఆయుధం. చీపురును పట్టుకున్నప్పుడు శివాయ నమః అంటూ ఇల్లు ఊడిస్తే శనీశ్వరుడు వాళ్ళ ఇంట పట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు. శుభ్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం మీరు చేయవలసిందల్లా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే. సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు వంటివి చేయకుండా సంధ్యా సమయానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. మనం శుభ్రంగా స్నానం చేసి ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకుంటామో దానికంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపుర్ని వాడుతాం. ఆ చీపుర్ను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంటిలో నిల్వ ఉంచవద్దు. చీపురు కట్టను ఇంట్లో ఏ మూల పెడితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే, చీపురు కట్టను ఈశాన్య మూల కానీ ఆగ్నేయ మూల కానీ పెట్టకండి. నైరుతి మూల వాయువ్య మూల పెట్టండి. నాలుగు మూలల్లోని నైరుతి మూలలో చీపురు కట్ట పెట్టడం చాలా మంచిది. చీపురు శని రాహు యొక్క ఆయుధం. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ ఇంటిని శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాడు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. చీపురు చేటా ఒకే దగ్గర ఉంచకండి. అది కూడా అరిష్టం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.